टेन्थ क्लास स्टूडेंट्स मन मोना नाग पद्यालनाई शतक मदन ईदो पद्यम आरो पद्यम ईदो पद्यम उगुणवंत अने पद्यम स्थिरतर धर्मवर्तन अने पद्या प्रतिपादूस पद्यम चूँ तरह प्रतिपाद चलो जाग्रत रही उगुणवंत తన కొండపకారము చేయునప్పుడు పరహితమేనర్చున కపట్టుననైనను కీడు చేయగా నిరుగడు నిక్కమే కదా అదెట్లన కవ్వము బట్టి ఎంతయున్ తరువగజొచ్చినం పెరుగు తాలిమినీయదే వెన్న భాస్కరా కవిపరిచయం చూడండి. ఈ పద్యం ఆరద వెంకయ్య చే రచించబడిన భాస్కర శతకం నుండి గ్రహించబడినది. ప్రతిపాదన చూడు. భాస్కర ఓ సూర్యుడా, ఒడ్లు ఇతరులు, తనకు తనకు ఉండు ఒక అపకారము కీడు చేయినప్పుడు చేయినప్పుడు ఉరుగుణవంతుడు గొప్ప గుణవంతుడు పరహితమే ఇతరులకు ఇతరుల మేలునే వనర్చున్ చేయును ఒక పట్టునన్ అయినన్ ఒకప్పుడును కీడు చేయగా కీడు చేయడానికి ఎరగడు ఇష్టపడడు నిక్కమే కదా నిజమే కదా అది అది ఎట్లనగా కవ్వమున్ కవ్వాన్ని పట్టి పట్టుకొని ఎంతయున్ ఎంతగా తరువగంచొచ్చినన్ చిలికినప్పటికీ పెరుగు పెరుగు తాలిమి ఓర్పు చేత వెన్నన్ వెన్నను ఇయదే ఇచ్చును కదా. భాస్కర చాలా మంచి గుణాలు కలవాడు. పరులు తనకు కీడు తలపెట్టినా ఓర్పు వహించి వారికి ఏమాత్రం అపకారము చేయక తాను పరోపకారమే చేస్తాడు. ఎలాగంటే పెరుగును కవ్వం చేత చిలుకుతుంటే ఫలితంగా అది కమ్మను వెన్ననిస్తుంది కదా. మన తర్వాత స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాణి నొక్క ముష్కరుడ తినీచ వాక్యముల కాదని పల్కిన నా మహాత్ముడు కొరత వహింపడయ్యడ నకుంటిత పూర్ణ సుధా పయోధిలో నరుగుచు కాకి రెట్ట ఇడినందుననేమి కొరంత భాస్కరా. ఈ పద్యం కూడా మారుత వెంకయ్య చే రచించిన భాస్కర చేత నుండి గ్రహించబడినది. మరి ప్రతిపాదన ఓ సూర్యుడా, స్థిరమైన స్థిరతర స్థిరమైన ధర్మవర్తన ధర్మ ప్రవర్తనతో ప్రసిద్ధికి ఎక్కిన ప్లస్ ఎక్కిన వాని ప్రసిద్ధి పొందిన వానికి ఒక్క ఎవడో ఒక ముష్కరుడు దుర్మార్గుడు అతి నీచ వాక్యముల అతి నీచమైన మాటలతో కాదు ప్లస్ అని నిందిస్తూ పల్కినన్ మాట్లాడినా ఆ ప్లస్ అడన్ ఆ మాటలతో ఆ ప్లస్ మహాత్ముడు ఆ మహాత్ముడి గొప్పతనం అకుంఠిత ఎడతగని పూర్ణ నిండైన పయోధిలో మహాసముద్రం పైన అరుగుచున్ ఎగురుతూ కాకి కాకి రెట్ట ప్లస్ ఇడినా అందున్ రెట్ట వేసినంత మాత్రాన ఏమి కొరంత దాని గొప్పతనానికి ఏమి లోటు కలుగుతుంది కొరత వహింపడు కొంచెమైనా తగ్గిపోడు. భాస్కర అమృతము సముద్రం మీద కాకి ప్రయాణం అమృత సముద్రం మీదగా కాకి ప్రయాణం చేసినప్పుడు ఆ సముద్రంలో అది రెట్ట వేసినను సముద్రానికి ఏ లోటు రాదు. ఎలాగంటే ధర్మావలంబి అయిన ధర్మమును అవలంబించేవాడైనటువంటి మానవుణ్ణి ఒక నీచుడు చాలా హీనములైన మాటలచే నిందించిన ధర్మవర్తనకు ఏమాత్రము లోపము రాదు. స్టూడెంట్స్, ఈ రెండు పద్యాలు క్లాస్ వర్క్లో రాసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి.